తపస్సు రామ చంద్రమౌళి గారు రాసినటువంటి కథ. రక్షణ పరిశోధన సంస్థలో ఆమె తండ్రి గొప్ప పరిశోధకుడు. ఆయన సాధించిన విజయాలు వింటూ డిన్నర్ టేబుల్ దగ్గర ఆ కుటుంబం పరవశించిపోతోంది. అప్పుడు ఆయన తన పిల్లల్ని ఉద్దేశించి, మీలో ఏ ఒక్కరు జీనియస్ కాదురా అన్నాడు. అప్పటి నుంచి కూతురు దీర్ఘాలోచనలో పడింది. అసలు జీనియస్ అనే పదానికి అర్థమేమిటో వెతకాలని ట్రై చేసింది. దాని గురించి ఆలోచిస్తూ ఒక జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించింది. అక్కడేం జరిగిందో విందాం. మళ్ళీ అదే దృశ్యం. రాత్రి 8:30. డైనింగ్ టేబుల్ దగ్గర నాన్న అబ్రహాం, అమ్మ ఆరుంధతి, అక్క ఎలిజబెత్, అన్న రామ్మోహన్, సుశీల అనబడి నేను. అందరం నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న సందర్భం. హైదరాబాద్లోని డిఆర్డిఎల్ ల్యాబ్లో సైంటిస్ట్గా పనిచేస్తున్న నాన్న ఆ రోజే భారతదేశపు ఆర్మీలో యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన రాత్రి వేళల్లో రాడార్ సిస్టంలో పనికొచ్చే ఒక ప్రత్యేకమైన సెన్సర్ని తన టీం డిజైన్ చేసిన విజయం గురించి, దేశ ప్రధానమంత్రి నుంచి పొందిన ప్రశంస గురించి చెప్తున్నప్పుడు, ఆయన ముఖంలోని వెలుగును తృప్తిని, ఒక విజయాన్ని సాధించినప్పుడు ఒక వ్యక్తి పొందే అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని గమనిస్తూ పొంగిపోతున్న తరుణంలో అన్నాడు మళ్ళీ అదే వాక్యం. నాన్న, మీలో ఎవ్వరు జీనియస్ కాదురా, అదే నన్ను ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది అని. జీనియస్, 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 అసలు ఏమిటి జీనియస్ అంటే? డిక్షనరీ అర్థం, జీనియస్ అంటే కౌశలమైన బుద్ధి కలవాడు, మేధావి, కుశాగ్ర బుద్ధి కలవాడు, ఇలా ఉన్నాయి అర్థాలు. అక్క ఎలిజబెత్ అప్పటికే పీజీలో బంగారు పథకం సాధించి ఢిల్లీలోని జేఎన్యూ లెక్చరర్గా పనిచేస్తోంది. అన్న రామ్మోహన్ ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీలో రోబోట్స్ రంగంలో స్పెషలిస్ట్, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ గురుగాంలో పనిచేస్తున్నాడు. ఇక తను సుశీల ఉస్మానియా సైకాలజీలో పీజీ చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పీహెచ్డీలో అడ్మిషన్ సాధించి 10 రోజుల్లో చేరబోతోంది. ఈ సీటు దక్కడం ఒక అద్భుతమైన విజయమే, అంత సులువైన విషయం కాదు. 1740 ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్థాపించిన అమెరికాలోని ఆధ్యాత్మిక నగరం ఫిలడెల్ఫియాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో డాక్టరల్ సీటు సంపాదించడం, తమ కుటుంబం చుట్టూ ఉన్న అనేక మంది ప్రముఖులు ఈ విజయాలను సాధిస్తున్న తమ ముగ్గురిని చూసి వాళ్ల వాళ్ల కుటుంబాల్లో ఒక ఉదాహరణగా ఉటంకిస్తూ ప్రశంసిస్తూ ఉంటారు బహిరంగంగానే. కానీ నాన్న మాత్రం మీలో ఏ ఒక్కరూ జీనియస్ కాదురా అని అనటం మాత్రం మాననే లేదు. అసలు జీనియస్ అంటే నాన్న దృష్టిలో ఏమిటి? మమ్మల్ని ఏ ఐన్స్టీన్తోనో పోల్చి మీరు ఆయనంత ఎదుగు ఎత్తు ఎదగలేదు అని కించపరచటమా, లేక ఆయనంత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించటమా? ఆ విషయమే అడిగేదాన్ని నేను ధైర్యంగా సూటిగా నాన్నని. అప్పుడు ఆయన చిద్విలాసంగా ముఖం నిండా బ్రహ్మవర్చస్తో నవ్వుతూ, నువ్వే అర్థం చేసుకోబిడ్డా అని ఒక ఆశయపూర్వక దృక్కు సారించి లేచి వెళ్ళిపోయేవాడు అక్కడి నుంచి. ఆ సందర్భం కంట్లో పడిన నలుసుల, మనసులో నాటుకున్న ముళ్ళల అప్పుడే ఎవరో రగిలించిన అగ్నిలా దహించేది నన్ను. దహించబడుతున్న అరణ్యంలో నేను, దహించబడుతున్న నాలోనే ఒక అరణ్యం. అలాంటి స్థితిలో ఆ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో అడుగుపెట్టాను. యూపెన్ ఒక అజ్ఞాన ప్రపంచం. ది కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో మొత్తం అత్యాధునికమైనటువంటి 60 కోర్సులు, అందులో ఒకటి నా సైకాలజీ కోర్సు. ఫిలాసఫీ కూడా నా అభిమాన విషయం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బిజినెస్ కాలేజ్ వార్టన్ స్కూల్లో 30 కోర్సులు, మేనేజ్మెంట్ సైన్స్లో, యూపెన్ ఇంజనీరింగ్లో 10 కోర్సులు. అసలు ఆ ప్రాంగణమే ఒక జ్ఞాన ఖని, అంతా విద్యా సుగంధం. ఇక ప్రారంభించాను ప్రయాణం. నాన్న పదే పదే అంటున్న జీనియస్ని కావాలని. మతాంతర వివాహం చేసుకున్న నాన్న అబ్రహాం, అమ్మ అరుంధతి వల్ల పవిత్ర పుణ్యభూమి భారతదేశంలో పుట్టి, అటు క్రిస్టియన్ మత గ్రంథాలను, ఇటు హిందూ మహాజ్ఞాన సంహితాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఋక్కులు, ఇతిహాసాలు, పురాణాలు, వాటి భాష్యాలు, వ్యాఖ్యలు, ప్రబంధ తర్క శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత నాకు ఇప్పుడు అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రసిద్ధ సామాజిక విశ్లేషకులను, వ్యక్తిత్వ వికాస రచయితల హృదయాలను, ప్రముఖ సైకాలజిస్టులను అధ్యయనం చేసే భాగ్యం కలిగింది. 1933 నుంచి 1970 వరకు జీవించి నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్, 1958 నుంచి 1955 వరకు జీవించిన డేల్ కార్నిగ్ రాసిన హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై పబ్లిక్ స్పీకింగ్,
1932 నుంచి 55 వరకు జీవించిన డేల్ కార్నిగ్ రాసిన హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై పబ్లిక్ స్పీకింగ్. 1932 నుంచి 2012 వరకు బ్రతికి కార్పొరేట్ మేనేజ్మెంట్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన స్టీఫెన్ ఆర్కెవో రాసిన ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, ద 8th హ్యాబిట్, ద లీడర్ ఇన్ మీ. 1947 జన్మించి ఇంకా బతికే ఉన్న పీటర్ ఎంసింగే రాసిన ది 5th డిసిప్లిన్, ఈయనని కలిశాను కూడా నేను 3 సార్లు. 2003 ప్రచురించబడి 1000 వ్యూహాత్మక సూచనలతో మెదడును ఎలా చురుగ్గా ఉంచుకోవాలో చెప్పిన లక్షల కాపీలను విక్రయించిన మగ్గి గ్రీన్వుడ్ రాబిన్సన్ పుస్తకం 20x20 థింకింగ్, ఆమెతో 3 సార్లు ముఖత సంభాషించడం, వాళ్ల గ్రంథాలు, వాళ్ల బోధనలు, వాళ్ళు ఈ తరానికి చూపిన బాటలు, ఇవన్నీ నన్ను ఒక అనంతమైన తపోముద్రలోకి నడిపించాయి. భారత సంతతికి చెందిన నాలోని ఆది విద్యలైన మెడిటేషన్, ధ్యానం, ప్రార్థన, యోగాలకు తోడు ఈ ప్రాచ్యమేధో ఉన్నతి తాలూకు అధ్యయనాలన్నీ కలిసి నాన్న చెప్పిన జీనియస్గా పరివర్తిస్తూ నన్ను కొత్త ఉన్నత శిఖరాల వైపు నడిపించడం మొదలుపెట్టాయి. నాదైన ఒక నూతన దృష్టితో నా మార్గాన్ని అన్వేషించుకుంటూనే కొత్త దిశలో బలంగా స్థిరంగా కొత్త అడుగులు వేయటం ఆరంభించాను. క్రమంగా నేను కలిసింది 100 మంది కార్పొరేట్ మేనేజర్లని, ఎగ్జిక్యూటివ్స్ని, సమాచారం సేకరించింది ఎందరో రచయితలు, విద్యావత్తులు, ఆలోచనా పనుల నుంచి. చదువు డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్, అంతిమంగా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రతిష్టాత్మకమైన ప్రొఫెసర్ ఉద్యోగం, ఇవి ఈ కొన్నాళ్లలో సాధించిన విజయాలు. అయితే గత వారం జరిగింది ఒక అనూహ్య అద్భుతం. నా సకల శక్తులను, బుద్ధి కుశాగ్రతను, మేధో సంపత్తిని క్రోడీకరించి రాసిన మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం ది పవర్ ఆఫ్ ఫ్యాషన్ 1 వారంలోపే 10 లక్షల ప్రతులు అమ్ముడుపోయి ఒక రికార్డ్ సాధించడమే కాదు, ఆ పుస్తకం అత్యంత ప్రతిష్టాత్మకమైన మాక్ ఆర్థర్ పురస్కారం పొందటమే ఆ అనూహ్య అద్భుతం. ఈ మాక్ ఆర్థర్ పురస్కారం ఎంతో విశిష్టమైంది. ఏ రచయిత కానీ, ప్రతిభాశీలు కానీ దరఖాస్తు చేసుకుని కానీ, పైరవీలు చేసినా కానీ, ప్రభావితం చేసినా కానీ పొందే పురస్కారం కాదు. ఇది అత్యంత గోప్యంగా ఒక నిపుణుల కమిటీ ఈ పురస్కారం కోసం తగిన వ్యక్తిని ఎంపిక చేస్తుంది. ఈ పురస్కారం విలువ $625,000, అంటే దాదాపు 4 కోట్ల రూపాయలకు పైనే. ఇప్పుడు నేను జీనియస్నేనా? ఏమో తెలియదు, నాన్న అడగాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం దిగ్గానే పట్టరానంత సంతోషంతో, మహోద్వేగంతో ఓబెర్ ట్యాక్సీలో చాంద్రాయణగుట్టలో ఉంటున్న అమ్మా నాన్న దగ్గరికి పరుగు పరుగున వెళ్లేసరికి అప్పటికే నేను వస్తున్న వార్త తెలిసిన కుటుంబ మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను అభినందించేందుకు పుష్పగుచ్చాలతో సిద్ధంగా ఉన్నారు. అరగంట సేపు హడావిడంతా కొనసాగి అంతా సద్దుమడిగిన తర్వాత ఇంకా మిగిలింది అమ్మా నాన్న నేనే. విషాదం ఏమిటంటే నాన్న అప్పటికే 8 సంవత్సరాలుగా పార్కిన్సన్ దీర్ఘవ్యాధితో యుద్ధం చేస్తున్నారు. పోరాటం చేసి చేసి చాలా అలసిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఆయన ముఖంలో. నా సంతోషం కోసం, ఉద్వేగభరితమైన ఆనందం కోసం నాన్నకి నా పెర్ ఆఫ్ ప్యాషన్ పుస్తకాన్ని ప్రశాంతంగా వాక్యం తర్వాత వాక్యంగా అంతా వినిపించాను ఓపిగ్గా. దాదాపు 4 గంటలు ఆయన కుర్చీలో కదలకుండా కళ్ళు మూసుకుని 4 గంటలు ఉండిపోయాడు. ఆయనకు పుస్తకం అంతా అర్థమైందా లేదా, అసలు ఆయన మానసిక స్థితి ఏమిటి అన్నది కూడా ఎవరికి తెలియదు. కానీ ఏకాగ్రత చిత్తంతో అంతా విన్నట్టు మాత్రం నాకు బోధపడింది. చివరికి చదవడం అంతా అయిపోయిన తర్వాత మెల్లగా ఆయన కళ్ళు తెరిచారు. ప్రసన్న వేదనంతో ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని నా వైపు అతి ప్రశాంతంగా చూశాడు. ముఖం నిండా శాశ్వత ఆనందం తుణికిసలాడుతూ ఉండగా తలను పంకించి ఒక చిద్విలాసమైన చిరునవ్వు కూడా నవ్వాడు. ఆయన కళ్ళల్లోంచి ఎందుకో జలజల కొన్ని కన్నీళ్లు జారాయి. అప్పుడు అర్థమైంది నాకు జీనియస్ అంటే ఏమిటో. జీనియస్ అంటే ఏమిటండి? ఆమెకు అర్థమైంది ఏమిటంటే నేను అనుకోవటం, ఆమె రాసిన దాన్ని ఇంకొకళ్ళు అంతగా ఇంప్రెస్ చేయగలగటం, అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే అంతగా ఇంప్రెస్ చేయగలిగినప్పుడే వాళ్ళు జీనియస్ అవుతారు. అంటే నువ్వు రాసుకొని నువ్వు జీనియస్ అని చెప్పుకోవటం కాదు అని నాకు అర్థమైంది అది. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్స్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.